రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకటి తెలంగాణలో కోవిడ్ రూల్స్ అధికార పక్షానికి ఒకలాగా ప్రతిపక్షాలకు మరొకలాగా వర్తిస్తాయా, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అనేటువంటి విధంగా ఈరోజు చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే చూసాం నిన్న బండి సంజయ్ అరెస్ట్ తర్వాత పూర్తిగా మిగతా నేతలందరినీ కూడా ఎక్కడ ఇండ్లల్లో కూడా శాంతియుత వాతావరణంలో ఎవరింట్లో వారు కార్యాలయంలో కూడా కూర్చోని దీక్ష చేసేటువంటి ప్రాథమిక హక్కును కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అదే అధికార పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ నేతలంతా కూడా ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ ఇతరత్ర సభలు పెట్టుకున్నా కానీ అక్కడ ఎలాంటి ఆంక్షలు వర్తించట్లేదు, వారిపైన అరెస్టులు కొనసాగట్లేదు. నిన్న మొన్న నల్గొండలో కేటీఆర్ భారీ బైక్ ర్యాలీ చేస్తే దాన్ని పట్టించుకున్న వారు లేరు, ఒక్క అరెస్ట్ కూడా జరగదు. ఇక నల్గొండ పర్యటనకు పోలీసు రెడ్ కార్పెట్ పరిచారు. ఇళ్లందరూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా ఎమ్మెల్సీ దాతామాధు అభినందన సభను ఏర్పాటు చేస్తారు. అక్కడ వేల మంది హాజరవుతారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీస్తారు. సో ఇక్కడ కూడా ఎవరిని అరెస్టు చేయరు, ఏ ఒక్కరిని కూడా కోవిడ్ ఇక్కడ కూడా నిబంధనలు వారికి వర్తించవు. తూట్లు పొడుస్తూ పట్టించుకోకుండా పోలీసులు ఈ రూల్స్ అన్నింటినీ కూడా విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు బర్త్డే వేడుకలు కూడా జరగడం, అక్కడ కూడా వందల వేల సంఖ్యలో కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా కార్యక్రమాలు చేస్తే కూడా వాటిని కూడా పట్టించుకున్న పనిపోరు. ఇక న్యూ ఇయర్ వేడుకలు ఉత్సవాల గురించి అయితే చెప్పనవసరం లేదు. సో ఇలా పూర్తిగా కోవిడ్ నామ్స్ అని చెప్తూ కేవలం ప్రతిపక్షాలను పూర్తిగా వారిని ఇబ్బంది పెట్టడానికి, ఇరుకుల పెట్టడానికి, వారు ప్రజల పక్షాన పోరాడకుండా ఉండడం కోసమని కోవిడ్ నామ్స్ని పూర్తిగా ప్రతిపక్షాలపైన ఈరోజు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించే ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. జేపీ నడ్డా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కరోనా పేరుతో జనాన్ని అణచివేస్తున్నారంటూ కూడా, కరోనా రూల్స్ మా పార్టీ లీడర్కేనా అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి నిన్న ఆయన దీనికి సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి ఆ బయట చూద్దాం. కేసీఆర్ కరోనాతో బహానా హై, సహీ మేతో ప్రజలకో దబానా హై, ఆప్ దబానే పర్ లగే హో. ये तेलंगाना की प्रजलू को आप दबा नहीं सकते. ये लड़ाई प्रजातांत्रिक तरीके से अंतिम निर्णायक मोड़ तक, डिसाइसिव एंड तक लड़ी जाएगी. और वी विल एक्सपोज केसीआर, वी विल एक्सपोज हिज करप्ट प्रैक्टिसेस, वी विल एक्सपोज, और आने वाले समय में दुबाके जैसे धमाके भी होंगे. రైట్, ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు బొడిగసోబ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా రామచంద్రారెడ్డి గారు, సో ఈరోజు రాష్ట్రంలో చూస్తే పరిస్థితి వింతగా కనిపిస్తుంది. ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన నేతలు ర్యాలీలు, రాస్త రోకోలు, బహిరంగ సభలు ఏం చేసినా కూడా ఏ ఒక్కరిపైన కేసు నమోదు కాదు, వారిని ప్రోగ్రామ్స్ని అడ్డుకునేటువంటి నాదులు ఉన్నాడు. ప్రతిపక్షాలు చేస్తే బీజేపీ కానీ, మొన్న రేవంత్ రెడ్డి కూడా భూపాలపల్లికి వెళ్తే మాత్రం ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్లకుండా అడ్డుకొని కోవిడ్ అని చెప్తూ పూర్తిగా అరెస్టులు చేసేటువంటి పర్వం, ఎలా చూస్తారు దీన్ని? అంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే, ప్రజాస్వామ్య విలువల్ని, మానవ హక్కుల్ని హరించడంలో నెంబర్ వన్ టీఆర్ఎస్ పార్టీ. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే, ఒక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీతో కుమ్ముగాసి ఇరువురు కూడా ఆడుతున్న నాటకంలోని భాగమే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దాని ఇక్కడ ఒకవేళ బండి సంజయ్ గారు ప్రజాస్వామ్యయుతంగా ఆయన లోపల దీక్ష చేస్తుంటే అది తప్పులేదు, చేయొచ్చు కూడా. మరి ఈ పరిస్థితులలో దాస్తికానికి తెగబడినటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి ఆదేశాలతో చేస్తున్నటువంటి ఈ సందర్భం ఉన్నది కూడా, ఒకవేళ నిజంగానే నాటకం కాకపోతే, ఇరువురి మధ్యన ఒక అవగాహన లేకపోతే, ఇద్దరి కొట్లాటతోనే మూడో పార్టీని ఏమి లేదు సీన్ లో అని చెప్పేసి ప్రజలు కేటాయింపు చేస్తున్నటువంటి ప్రయత్నం చేయకపోతే, ఖచ్చితంగా కూడా ఈ అధికార బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి దాష్టికం మీద లీగల్ గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన ఒక ఇంటి లోపల డిటైన్ అయి ఉన్నప్పుడు, ఒక తీవ్రవాది కానప్పుడు, ఒక ఎంపీ అయినప్పుడు, మరి అంత దాస్తికానికి తెగబడాల్సిన అవసరము, ఒక ఎజెండా లేకపోతే లేదన్నది మాత్రం మేము బలంగా కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బీజేపీ శ్రేణులకు ఒకటే చెప్తున్నాం, నిజంగానే ప్రజాస్వామ్య విలువలు తూట్లు పొడిస్తే,
నిజంగానే ఈ రోజున కేసీఆర్ మీ మధ్యన అవగాహన లేకుండా గనుక జరగాల్సింది జరిగితే మీరు చట్టపరమైనటువంటి చర్యకి ఈ ప్రభుత్వం మీద బొమ్మని చెప్పేసి ఒకటి అడుగుతున్నా. రెండో విషయానికి వచ్చేసరికి ఈ రోజున ద వెరీ పర్పస్ సంజయ్ గారి దీక్ష ఏమన్నారు 317 జీవో గురించి మాట్లాడింది. ఆ 317 జీవో గురించి మొట్టమొదట గళం ఎత్తింది కాంగ్రెస్ పార్టీ, అది కూడా నా నుంచే మొదలైంది, నేనే మొదలు పెట్టిన మా ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాల మేరకి. అయితే మేము ఎంతసేపటికి కూడా 370లో ఉన్నటువంటి లోపాల గురించి, అధ్యాపకులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడిన తప్పితే మా యొక్క సౌలభ్యం గురించి మేము ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడ అసలు ఈ విషయం అనేది మరుగున పడిపోయింది. ఇక్కడ ఉన్నది ఏంది, నడ్డా వచ్చిండా లేకుంటే నడ్డా వచ్చిండా సంజయ్ గారు లోపల ఉండ ఆయనకి బెయిల్ వచ్చిందా రాలేదన్నది దాని మీదనే చర్చ జరిగి అసలు ఆ 317 ఇష్యూ కానివ్వండి, టీచర్ల మనోగతాలు కానివ్వండి, లేకుంటే టీచర్ల యొక్క సాధక బాధకాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, అన్ని కూడా మరుగున పడిపోయింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి రాజకీయ పరమైనటువంటి పబ్బం గడవాలి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన తప్పితే ఇక్కడ కూడా ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రశ్నించాలన్నటువంటి విషయం అయితే కనపడటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రంలో నియంతృత్వ విధానాలతోని ఈ ఉద్యమాలను కానివ్వండి, నిరసనలు కానివ్వండి, లేకుంటే అదే నిరసన యాత్రలను కానివ్వండి, అన్నిటిని కూడా అణిచివేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఎవరైనా దాన్ని ప్రశ్నించినట్లయితే అదే తెలంగాణ వచ్చింది మనకి ఏమో ఈ నిరసనలు అవసరమైందని చెప్పేసి అంటున్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల యొక్క కష్టాన్ని కానివ్వండి, నష్టాలను కానివ్వండి చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం, కేంద్రంలో మొత్తము గత 70 సంవత్సరాల కాలంలో మనము సృష్టించుకున్నటువంటి సంపదనంతా ఒక పక్కన బీజేపీ పార్టీ అమ్మేస్తుంటే అక్కడ ప్రజా వ్యతిరేక పార్టీగా ముద్రపడి ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా ఇచ్చిన హామీలని తుంగలో తక్కి ముఖ్యమంత్రి గారు నిరంకుశ విధానంతో స్వార్థ ప్రయోజనాలతో అవినీతితో మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దింపుతుంటే ఇద్దరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఆ క్రెడిబిలిటీని తీసుకురావటం కోసం బెంగాల్ తరహాలో ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చెప్పినటువంటి ఒక సూచనల మేరకు జరుగుతున్నటువంటి నాటకంలో భాగం తప్పితే ఇది వేరేది లేదు. నేను ఒకటి బీజేపీ పార్టీ చెప్తున్నా, మీద ఒక జాతీయ పార్టీ, ఇంతకు ముందు జాతీయ పార్టీలు అవసరమే లేదని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారి యొక్క ఉచ్చులు పడకండి. జాతీయ పార్టీలు రాజకీయంగా మనం ఎదుర్కోవాలి, ప్రజల కోసం కష్టపడాలని చెప్పేసి హితో బలుకుతూ ఇదంతా కూడా ఉత్త డ్రామే అని టీచర్ల పక్షాన చిత్తశుద్ధితో పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. 317 జీవో అనేది పూర్తి స్థాయిలో లోపభూయిష్టమైనది. 317 ఖచ్చితంగా కూడా అమలు ఏది దాన్ని మోడిఫై చేయటం అది స్పిరిట్ మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క స్పిరిట్ కి విరుద్ధంగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీజేపీ చేసేటువంటి నిరసన కార్యక్రమాలని అడ్డుకుంటున్నటువంటి ఒకటి విషయం, బీజేపీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను అడ్డుకోవడం అండర్స్టాండింగ్ లో భాగమైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం చేస్తూ ఇంట్లో నుంచి కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితిని తీసుకువస్తుంది. సో ఇది కూడా అంగీకారం ఒప్పందంలోనే జరుగుతున్నాయంటారా? అంటే అక్కడ మనము ఏదైనా చూసేటప్పుడు సర్కమ్స్టెన్సెస్ కూడా చూడాలి. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి వార్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ మీద ఆధారపడి లేకుండా ఉన్నటువంటి సందర్భం కానివ్వండి. అదే ఉదాహరణకి బీజేపీ తీసుకున్నాం అనుకోండి, బీజేపీ పార్టీ పలు సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క మద్దతు తీసుకొని పార్లమెంట్ లో బిల్లులు నెగ్గినటువంటి సందర్భం ఉంది. అప్పుడు ఇద్దరి మధ్యన కూడా సయోధ్య ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర పోతారు, ఇక్కడనే సంగతి చెప్తారని పోతారు, అడిగిపోయిస్తారంటే అయిపోయి వస్తారు. మరి ఇవన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా అదే కనపడుతుంది. ఇంకో పక్కన బీజేపీ అధినాయకత్వం గానీ మంత్రులు గాని వచ్చేసి బేస్ కేసీఆర్ అని చెప్పేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడా తుంగలో తొక్కి ఈ రోజున కేసీఆర్ బేస్ అని చెప్పేసి ఆ మంత్రులు పొగుడుతున్నారు. మరి వీటన్నిటిని చూస్తే మన ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ కి ఒక అంతర్గత అవగాహన ఉందన్నది తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ రైతుల రచ్చబండకు పోతున్నా ఈ మొహరిస్తారు, పాదయాత్ర చేద్దామని ఆ మొహరిస్తారు. అదే విధంగా చిట్ట చివరికి ఒక అధ్యాపకుడు పారాలసిస్ స్ట్రోక్ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక రాజకీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు పోతుంటే అక్కడ కూడా గృహ నిర్బంధం చేస్తారు, నాయకులు గృహ నిర్బంధం చేస్తారు, అక్కడ కరోనా నిబంధనలు పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ కనపడదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తెలంగాణని ఇదంతా కూడా నాశనం చేయడానికి
ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తతంగం, ఈ జాతీయ పార్టీలు ఇటువంటి అనేటువంటి టాక్టిక్స్ కు పోయి వాళ్ళ క్రెడిబిలిటీని తగ్గించుకోవద్దని చెప్తున్నాం. ఇది కేవలం టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి డ్రామా మాత్రమే అని చెప్పేసి నేను బలంగా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. ఎస్ బొడిగా శోభ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి శోభ, చెప్పండి శోభ గారు. వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది శోభ గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్న వాళ్ళం, చట్టాలను కూడా మేము గౌరవిస్తున్న వాళ్ళం, లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే మేము సహకరిస్తున్న వాళ్ళం. ఎందుకంటే ఇవాళ 317 జీవోను సవరణ చేయమని ప్రభుత్వానికి ఒక నిరసన రూపకంగా, ఇంట్లో కూర్చొని నిరసన రూపకంగా తెలియజేయడం అంటే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టే, ఈ ప్రభుత్వాన్ని మెడలు విరుస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు కాంగ్రెస్ కానివ్వండి, మేం కానివ్వండి, ఇవాళ సిపిఐ సిపిఎంగా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీతోని కలిసిపోతే ఇవాళ మా బండి సంజయ్ గారిని మా ఎంపీగా అరెస్ట్ చేయరు కదా. మేము ఇక్కడ మా మీద ఒక యుద్ధం చేసిరు పోలీసులు అంతా, అక్రమంగా లాఠీ చార్జీ, అక్రమంగా అరెస్ట్లు, నైట్ అంతా పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు, రిమాండ్ చేసిండ్రు, మా మీద కూడా కేసులు పెట్టిండ్రు, మహిళలను చూడకుండా జుట్టు పట్టుకొని గుంజుకపోయిండ్రు, చీరలు బట్టి గుంజిండ్రు, ఎక్కడికక్కడ బీభత్సం చేసిండు సిపి గారు, కరీంనగర్ సిపి గారు. ఇవాళ మేము టిఆర్ఎస్ తోని కుమ్మక్క అయితే బీజేపీ పార్టీ మమ్మల్ని ఎందుకు ఇంత హింస చేస్తారండి? ఇంత హలో చెప్పండి శోభ గారు, వినిపిస్తుంది మీ ఆడియో ఆఫ్ అయినట్టుంది, ఒకసారి చూడండి. అదే 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 అండి, కాల్ వచ్చి ఒక్క నిమిషం అండి, ఒకటే నిమిషం ప్లీజ్. రైట్, సో రామచంద్రారెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తా శోభ గారు. సో రామచంద్రారెడ్డి గారు, ఒకటి ప్రధానంగా మీరన్నట్టే గనక అంగీకారంలో జరిగితే, నిన్న జరిగినటువంటి అరెస్టు పర్వంలో ఒక మహిళా బీజేపీ నేతకి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యేటువంటి పరిస్థితి, ఒకవేళ డ్రామా చేస్తే ఇంత సివియర్ గా ఉంటుందంటారా, ఇంత గాయాల పాలయ్యేటువంటి పరిస్థితి వరకు కూడా? రామచంద్రారెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. బీజేపీ కార్యకర్త కాలు కట్టడం అనేది దురదృష్టకరం, ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ గాయాలు పాల్గొవటం అనేది దురదృష్టకరం. కాకపోతే కొన్ని ఇప్పుడు మనం సినిమాల్లో గనక చూస్తుంటాం, స్టంట్లు చేసేటప్పుడు హీరోలకు కూడా దెబ్బలు తగులుతాయి, ఇట్లనే పరిగణించాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగానే మీ మీద టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి మీ మీద ఈ దాష్టికానికి తెగబడితే మీరు మీద లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోరు? గ్యాస్ కట్టర్లతో మీరు కట్ చేశారు, కెనాల్ ఉపయోగించిన సందర్భం లేకుండా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మరి ఇంత కుట్రపూరితంగా చట్టాన్ని ఉల్లంఘించి చట్ట పరిధిలోకి రాకుండా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు లీగల్ గా ఏమన్నా వాళ్ళకి అగేనిస్ట్, పోలీస్కి అగేనిస్ట్ ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారా? దాన్ని బట్టే తెలుస్తున్నది మీకు. మీరు ఇప్పుడు ఏమంటున్నాం, సరే ఓకే ఆ విధంగా చేశాను, భగ్నం చేశాను అనుకుందాం, భగ్నం చేశాను అనుకుందాం అనుకుంటే మీరు లీగల్ గా పోలీసుల మీద చట్టపరంగా నడుచుకుంటూ మళ్ళీ మీరు ఏదైతే ఉద్దేశించారు 317 జీవో అని, దాని మీద మీ పోరాట అసలు 317 పోరాటం అనేది మరుగున పడిపోయి నడ్డా వచ్చిండు, ఇంకొక తరుణ్ చుగ్ వచ్చిండు, లేకుంటే ముఖ్య మన మంత్రి గారు వచ్చారు కిషన్ రెడ్డి గారు, ఈ విధంగా చెప్పేసి సబ్జెక్ట్ ని పూర్తిగా డివైడ్ చేయటం అనేది కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఒకటి, రెండవది సమాజంలో ఈ రోజున ప్రతిపక్షంతో ప్రతిపక్షంలో ఉండి మేము ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి సందర్భాన్ని డైల్యూట్ చేయటానికి, పబ్లిక్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయటానికి, అదే విధంగా టీచర్ల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగమే బీజేపీ కేంద్ర నాయకత్వం అనేది హైదరాబాద్ కు రావటము, కరోనా నిబంధనలను ఉల్లంఘించటము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది ఒక కుట్రలేని భాగమే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతారు. శోభ గారు, రేవంత్ రెడ్డి గారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రచ్చబండ కార్యక్రమం మీద పోతే మరి అది రాజకీయం అనబడదా? ఇప్పుడు మీరు ప్రతిపక్షమే, మేము ప్రతిపక్షమే. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని పోడగొట్టింది కేసీఆర్, కేటీఆర్. అదే విధంగా వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ పోయి కార్లు కూర్చున్నారంటేనే, టీఆర్ఎస్ లో కలిసిండ్రంటేనే కాంగ్రెస్ ను ఉనికిని ఇక్కడ దెబ్బతీసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే, అవునా కాదా? తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు
టిఆర్ఎస్ లో కలవలే, కార్ గుర్తు అంటే కార్ లో ఎక్కలే వాళ్ళు, కేసీఆర్ తోని ఇక్కడ మమేకమై పోలే, అది కరెక్ట్ కాదు. నేను అనేది మీరు కొట్లాడినే సరే 317 జీవో సవర్ణ చేయాలని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినా మేం తీసుకొచ్చినా ఉపాధ్యాయులను కాపాడడం కోసము, ఉపాధ్యాయుల కుటుంబాలు ఇవాళ ఇబ్బందుల పాలవుతున్నాయి కాబట్టి ప్రతిపక్ష ధర్మం మన ధర్మం, వాళ్ళ పక్షాన మనం ఫైట్ చేయాలి కాబట్టి మీరు గొంతెత్తినా మేం గొంతెత్తినా ఉపాధ్యాయుల కోసమే మాట్లాడినాం. ఇక్కడ రాజకీయం లేదు. అట్లంటే నేను కూడా అనొచ్చు మరి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న రచ్చబండ కోసం పోతుందంటే రేపు కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే బలంగా ఎదగడం కోసం రేపు రాజకీయంగా మేము ఎదగాలని ఆలోచనతో పోతున్నాను అనుకుంటాం కదా మేము కూడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా గానీ ఇప్పుడు వాళ్ళు కొట్లాడినా మేం కొట్లాడినా రాజకీయం అనేది రాజకీయం, ఎలక్షన్ లో కొట్లాడతాం కానీ ఇక్కడ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు అది అధికార పార్టీ వల్ల సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్ష పాత్ర మనం పోషించాలి. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి అన్న పోషిస్తుడు, మేము కూడా టీచర్ల పక్షాన ఎందుకు ఫైట్ చేయకూడదండి? మేము ఫైట్ చేస్తేనేమో రాజకీయము, రేవంత్ రెడ్డి అన్న ఫైట్ చేస్తేనేమో ప్రజల మనోభావాల కోసము, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నట్ట, ఇది కరెక్ట్ కాదు. మనకు మనం కొట్లాడుకోవద్దు, మనకు మనం కొట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు. అది ఎలక్షన్ లో కొట్లాడుకుందాం, 2023 జనరల్ ఎలక్షన్ లో కేసీఆర్ మీద కక్షతో మీరు ఫైట్ చేస్తారా మేము ఫైట్ చేస్తామా, రేపు ప్రజలు తీర్పిస్తారు. అది కాదు ఇవాళ 317 జీవోను సవరణ చేయమని మేము అంటున్నాం. మేము దాన్ని రద్దు చేయమని అంటలేం కదా. ఉపాధ్యాయులు చనిపోతాండ్రు, ఇవాళ లాఠీచార్జ్ చేస్తాండ్రు, భార్య ఒక కాడ, పిల్లలు ఒక కాడ, తల్లిదండ్రులు ఒక కాడ, తన ఒక కాడ ఉద్యోగం చేయడం అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు కూర్చున్న పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక్కసారి ఆ ఉపాధ్యాయ సంఘాలతో ఒక చర్చ చేయండి, ఏది సవరణ చేయమంటారు, ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఇదంతా గొడవ, ఈ ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి గారు దిగచ్చి చర్చలు చేయాలి ఉపాధ్యాయ సంఘాలతో. మేము కోరేది అది. ఇవాళ మేము ఓట్లు సీట్లు అనుకుంటే హుజరాబాద్ లో కొట్లాడినాం మేము గెలిచినాం, దుబాకలో కొట్లాడినాం మేము గెలిచినాం, జిహెచ్ఎంసీ లో కొట్లాడినాం, 4 సీట్లకు ఇవాళ 47-45 దాకా తీసుకొచ్చుకున్నాం మేము. అది ఎలక్షన్. కానీ ఇప్పుడు మేము ముందుగా తీసుకొచ్చినాం, మేము మాట్లాడతా మీరు మాట్లాడినరు. ఇలా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, టిఆర్ఎస్ బిజెపి ఒకటి, ఇవాళ కావాలనే ఇదంతా డ్రామా చేస్తారు కేంద్ర మంత్రులు. మేము డ్రామా చేసినట్టున్నదా? మేము డ్రామా చేసినట్టుకుంటే, మేము రాజకీయము ఏదో ఆలోచన చేయాలనుకుంటే మాకు ఈ అరెస్ట్లు ఎందుకండి? మా మహిళలను సింగులు బట్టి గుంజడము, ఎక్కడ పడితే అక్కడ గీచడము, జుట్టు బట్టి లాక్కెళ్ళడము, ఇక్కడ సిపి గారు మా మహిళలను చూడకుండా గుంజుకపోవడం గొరగొర, మా మీద ఇవాళ కేసులు, ఇలాంటి ఛార్జీలు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి చూడండి, ప్రతిపక్ష నాయకులుగా మీరు కూడా వచ్చి పలకరియండి, ఖండించండి. కేసీఆర్ మెడల్ ఇద్దాం. మీరు మేము ఏకమై ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, అంతే తప్ప గాని ఒక ఉమ్మడి సమస్య మీద, ప్రజా సమస్యల మీద ఎప్పుడు గాని ఇవాళ టిఆర్ఎస్ బిజెపి ఒకటి లేదా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటి అనే మాటలు మనం మాట్లాడుకోవద్దు. ఇలాంటి నేను రామచంద్ర గారికి ఏజ్ లో పెద్దవాళ్ళు, నేను రిక్వెస్ట్ చేస్తానన్న 317 జీవోను మీరే ముందు తీసుకొచ్చిన కావచ్చు, మీరే చెప్తారు కదా, కానీ మేము కూడా మాట్లాడాలి కదా. మేము మీ తర్వాత మేము గొంతెత్తినా గానీ మేము ఫైట్ చేయాలి ఉపాధ్యాయుల కోసం. ఎందుకు చేయాలి? పెండౌన్ కార్యక్రమము ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావాలని పెండౌన్ కార్యక్రమాలు చేసిండ్రు ఉపాధ్యాయులు, వంట మార్పులు చేసిండ్రు ఉపాధ్యాయులు, ఇవాళ పెండౌన్ కార్యక్రమాలు చేసిన ఉపాధ్యాయులు, సకల జిల్లా సమ్మె నడిపిన ఉపాధ్యాయులు. కాబట్టి ఇష్టపడి కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఎందుకు ఉపాధ్యాయులకి కష్టాలు చావులు అనేది మేము ఒక న్యాయమైన డిమాండ్ కోసము. ఇవాళ దీక్ష చేస్తే మా దీక్షను భంగం చేసిన వాళ్ళు, మా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు, మా ఎంపీ గారిని లాఠీచార్జ్ చేసి ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళు. రైట్ రైట్. గాయపడ్డ వాళ్లకు ఎందుకు లాఠీచార్జ్ చేసిందని మాట్లాడాలి. ఇప్పుడు శోభకగా నేను రేవంత్ రెడ్డి అన్న ఇంటి చుట్టూ పోలీసులు ముట్టడి చేస్తే నేను మాట్లాడినా, రేవంత్ రెడ్డి అన్న అరెస్ట్ చేస్తే నేను మాట్లాడినా అరే నచ్చబడ్డకు పోయే ఇదే రాజ్ న్యూస్ లో మీరే నన్ను అడిగిండు. ఇదే రాజ్ న్యూస్ లో నేను అరే నా ఒక ప్రతిపక్ష నాయకుడు అండి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఒక ప్రతిపక్ష హోదాలో తను పోతుండు రచ్చబండకు, పోతే ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకు భయపడాలి అధికార పార్టీ వాళ్ళు? మేము మాట్లాడాలి కదా, మేము ప్రజల కోసం కొట్లాడాలి కదా. కేసీఆర్ మర్చిపోయాడు ప్రజలకు ఇచ్చిన హామీలు. రైతులు చచ్చిపోతాడు కూడా కేసీఆర్ కనీసం ఆ కుటుంబాలను ఓదార్చలేడు, వాళ్ళని ఆదుకుంటా అంటలేడు. ఇలా చచ్చిపోతే పైసలు ఇస్తామంటాడు, శవ
చచ్చిపోతే మేము అంత్యక్రియల ఖర్చులు ఇస్తాం అంటాడు, కానీ ఏ ఒక్క రైతును ఆదుకుంటానంటాడా, నిరుద్యోగులను ఆదుకుంటానంటాడా? మేము ఖండించినప్పుడు మా మీద లాఠీ ఛార్జ్ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఖండించాలి. ఇవాళ ఏ పార్టీ కాదు ఇష్యూ, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అయింది 317 జీవో, దాని మీద ప్రతిపక్ష నాయకులుగా మీరు గొంతెత్తినా మిమ్మల్ని అరెస్ట్ చేసినా మేము మాట్లాడాలి. మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఇంత బీభత్సం చేసిండు సిపి గారు, మీరు ఖండించాలండి. మహిళలు చీరలు బట్టి గుంజుతారా? ఆ పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ మొగ కానిస్టేబుల్ గుంజుతారా? ఎందుకు ఈ సిపి గారు మీలాంటి రామచంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళు మామూలు ఖండించాలి. ముమ్మాటికి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు టిఆర్ఎస్ తోని కుమ్మక్కు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి టిఆర్ఎస్ తోని కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఉనికి లేకుండా చేసిన వాళ్ళు ముమ్మాటికి మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తప్ప. కానీ బీజేపీ ఎన్నడు కూడా టిఆర్ఎస్ తోని మమేకం కాదు. అట్లా అయితే మాత్రం ఇది కానే కాదు కదా అండి, ఇది కరెక్ట్ కాదు అవునా? అది వాళ్ళ నడ్డా గారు వచ్చినా లేకుంటే బండి సంజయ్ అని వచ్చినా మేము మా మీద ఎంత లాఠీ చార్జ్ అయినా మేము ఏం మాట్లాడుతున్నాం? 317 జీవోను సవరణ చేయవలసిందే, ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలవలసిందే. సరే మమ్మల్ని ఎన్ని రోజులు జైలు పెట్టినా పర్లేదు, మా మీద ఎన్ని కేసులు అయినా పర్లేదు అని ఇవాళ మా బండి సంజయ్ గారు మాట్లాడుతాన్రు కదా. ఆ కేసులో ఇప్పుడు 16 మందిలో నేను కూడా ఉన్నానండి. నేను ఒక మహిళను, నేను మాజీ ఎమ్మెల్యేను, నేను హుజరాబాద్ ఎస్ఐని కొట్టినట్టుగా మేము ఎస్ఐని కొట్టినట్టుగా మా మీద 16 మంది మీద కేసు పెట్టిండ్రు, ఆ 333 సెక్షన్ పెట్టిండ్రు, మేము కొట్టినామా? మమ్మల్ని ఖండించాలి. మా ఆఫీస్ మీద దాడి చేసి మా వాళ్ళ కాలు రెక్కలు మా కార్యకర్తలది, మా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు, మేము పోలీస్ స్టేషన్ పోయి దాడి చేసినామా? ఎస్పీ ఆఫీస్ ఏమంటున్నాం అంటే రాజకీయం మాట్లాడుతుంది. ఇప్పుడు నిన్న మొత్తం కూడా ఖండనే చేసినాం, నడ్డా గారు వచ్చిందాక కూడా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి పరిపాలన అయితే ఈ విధంగా దాడి చేయరు. ఒకవేళ బండి సంజయ్ గారు దీక్ష చేస్తుంటే, కరోనా పాండమిక్ ఉంటే, లోపల చేసుకుంటున్నప్పుడు మీకు అభ్యంతరం లేదని నిన్నటిదాకా ఖండించినాం. తర్వాత జరిగిన పరిణామాలను బట్టే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో విషయానికి వచ్చేసరికి ఇక్కడ అవినీతి పాలన జరుగుతుంది, ఒక నియంత్రణ పరిపాలన జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఎందుకు దాని మీద రెస్పాండ్ కావటం లేదని అడుగుతున్నాం. మూడవ విషయానికి వచ్చినట్లయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బ్రహ్మాండమైనటువంటి అవినీతి జరిగింది, కమిషన్ కాకతీయలు జరిగింది, మిషన్ భగీరథలు జరిగింది అని, అదే విధంగా ప్రాజెక్టులలో కూడా జరిగింది అని చెప్పేసి మీ నాయకత్వం కేంద్ర నాయకత్వమే మాట్లాడుతుంది. మరి దాని మీద కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కానివ్వండి, లేకుంటే ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు కానివ్వండి, యాక్ట్ చేయకపోతే ప్రభుత్వంగా ఉండి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఉన్నారు, గవర్నర్ ఒక్క నిమిషం శోభ గారు ఒక్క నిమిషం అయితే ఇక్కడ నేను ఒకటడుతున్నా, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? మీరు తీసుకోండి. ఇంకొక విషయము, మహిళల్ని గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంది. మహిళా కానిస్టేబుల్స్ అంటే ఒక అడ్వకేట్ గా కూడా చెప్తున్నా, మహిళా కానిస్టేబుల్స్ ని లేకుండా అరెస్ట్ చేయడానికి గౌరవప్రదమైనటువంటి సముచితమైన స్థానం ఇవ్వకపోతే వాళ్ళు పోలీస్ అయినా ఏ అధికారి అయినా కానీ చట్టపరంగా అటువంటి అగౌరవం జరిగితే సిగ్గులు పట్టుకొని మీరు కేసు ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్న జరిగినప్పుడు దాంట్లో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదని అడుగుతున్నాను. మేము నిన్నటి నుంచి ఇదే మాట్లాడుతున్నట్టు వేరేది కాదు. మీరు చట్టపరమైనటువంటి చర్యలు, మీకు జరిగినటువంటి అన్యాయం నిజమైంది అయితే ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీ స్టాండ్ ఏంది చెప్పండి అన్న. అదే పని మీద మేము అదే పని మీద మేము చేతులు ముడుచుకొని కేసీఆర్ భయపడటం కాదన్నా, మేము అదే పని మీద ఉన్నాం. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, కేంద్రం తన పని తను చేసుకుంటుంది. వాళ్ళ నడ్డా గారు నిన్న మాట్లాడింది కూడా, జాతీయ అధ్యక్షుడు గారు తను మాట్లాడింది కూడా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వల్ల కల్వకుంట్లకు కేసీఆర్ కు ఒక ఏటీఎం లాంటిది అని మాట్లాడిండ్రు. ప్రేమ ఉంటే మాట్లాడతారా అన్న? ఇవాళ కేసీఆర్ ను ఎక్కడ ఏం చేయాలో ఆలోచన చేస్తాను. చట్టం తన పని తాను చేసుకుంటుందన్న, అంత మాత్రాన మేము ఆగమాగమ ఇవ్వ? కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళము, రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం అనేది చాలా చిన్న రాష్ట్రం, ఇది కొత్త రాష్ట్రము. ఎలా జాతీయ పార్టీ ఒక తల్లి పాత్ర పోషించాలి,
అవకాశం వచ్చినప్పుడు కల్వ కుంట్లలను ఏం చేయాలో అది చేస్తది చట్టము. చట్టాలను మనం గౌరవించాలి, చట్టాలను గౌరవిస్తూనే పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైన ఆరోపణలతోని చర్యలు తీసుకునేది కాదు కదా, పూర్తి ఆధారం కూడా కావాల్సి ఉంటుంది. మేము కలిసి ఫైట్ చేయాలన్నా. ఇవాళ మహిళలను గిచ్చరాని కడగిచ్చిండ్రు మగవాళ్ళు, పట్టుకొని చోట పట్టుకున్నారు. నేను పదే పదే చెప్తాను, ఏ ఒక్కరు ఖండిస్తలేరు మీ కాంగ్రెస్ పార్టీ నుండి. ఇది ఎంత బాధాకరమైన విషయం అన్న. ఒడిగా శోభక గారు రాజ్ న్యూస్ లో ప్రతి ఇష్యూ మీ కాంగ్రెస్ రాజకీయమని మాట్లాడద్దన్నా. మేము చేతులు ముడుచుకొని బండి సంజయ్ కూడా రామచంద్రారెడ్డి గారు ఆ రోజు అరెస్ట్ అయిన రోజు బండి సంజయ్ కూడా అన్నారు వీళ్ళకి పోలీసులు చేసినటువంటి పనికి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఆ రోజు లైవ్ లో నేనే మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ అరెస్ట్ అయిన రోజు కూడా దీనికి సంబంధించి పోలీసుల పైన యాక్షన్ తీసుకుంటాం, మేము కూడా రిటర్న్ కేసు పెడతామని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేబీ ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెస్ ఇంకా పెండింగ్ లో ఉంది కావచ్చు. మేబీ ఆ రోజు అయితే నాతో అన్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ బండి సంజయ్ గారు, థ్యాంక్ యూ బండి సంజయ్. రైట్ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీకి కోవిడ్ నిబంధనలను అమలుకు సంబంధించిన తీరు వింత వైఖరిని అవలంబిస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ సభలు కార్యక్రమాలు ర్యాలీలు చేసినా కూడా కనపడినటువంటి కోవిడ్ గైడ్ లైన్స్ ప్రతిపక్షాలకు మాత్రమే ఈరోజు పూర్తి స్థాయిలో వర్తిస్తున్నాయంటే కూడా వారిపైన చర్యలు తీసుకుంటూ ఏకపక్షంగా ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇండియా రాజ్ న్యూస్.